ఆర్మూరు పట్టణంలోని విజేత పాఠశాలలో నారాయణ పేరుతో అక్రమంగా అడ్మిషన్లకు పాల్పడుతున్నారని, గతంలో ఉద్యమాలు నిర్వహిస్తే విజేత పాఠశాల గుర్తింపును రద్దు చేయడం లేదు, గుర్తింపు రద్దు చేసినప్పటికీ అక్రమంగా నారాయణ పేరుతో తల్లిదండ్రులను మోసగిస్తూ అడ్మిషన్లకు పాల్పడుతూ చేసిన పాఠశాల నివేదికగా మార్చుకుని నారాయణ పేరుతో అడ్మిషన్లు కొనసాగిస్తూ అడ్మిషన్ తీసుకుంటున్న పరిస్థితి విద్యార్థి సంఘాల దృష్టికి వచ్చిన వెంటనే విజేత స్కూల్పై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆఫీసులోకి వెళ్లి నారాయణకు సంబంధించిన అడ్మిషన్ రిసిప్ట్ బుక్కులు తదితర సామాగ్రి స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఏఐపిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు బాను, ఏఐఎస్ఎఫ్ రఘురాం, జిల్లా కార్యదర్శి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వేణు తదితరులు పాల్గొన్నారు. తప్పుడు ప్రచారాలు చేయడం ఎందుకు? ఆఖరికి మీడియా మిత్రులకు కూడా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిండని ఇప్పుడు రుజువవుతా ఉంది. ప్రెస్ను కూడా మోసం చేస్తారా? ఒక ఎంఈఓ అయ్యండి. వెంటనే విజేత వాళ్ళు అక్రమంగా సీజ్ అయిన స్కూల్ అడ్మిషన్లు, ఇగో సీజ్ అయిన బ్యానర్లు సైతం మీదికి మడిపి పెట్టి మరి అడ్మిషన్లు చేస్తారు. ఎంత కొవ్వెక్కితే ఇట్లాంటి పనులు చేస్తారు? వెంటనే ఇక్కడ స్టాఫ్గా వర్క్ చేస్తున్న స్టాఫ్ని, అదేవిధంగా ఈ విజేత హై స్కూల్ ఎవరి పేరు మీద ఉందో ఆ కరస్పాండెంట్ వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాలని చెప్పేసి విద్యాసంఘాలు మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా సంప్రదించడం జరిగింది. ఎస్ఐ గారు కాసేపట్లో వస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి తప్పుడు, అసలు గుర్తింపు లేని స్కూల్ మీద డబ్బులు వసూలు చేయడమే పెద్ద క్రైమ్. వాస్తవంగా వీళ్ళ మీద ఖచ్చితమైన కఠినమైన సెక్షన్లు బుక్ చేయాలని చెప్పి భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఇట్లాంటి గుర్తింపు రద్దయిన తర్వాత గుర్తింపు లేని దగ్గర అడ్మిషన్లు తీసుకోకుండా వీళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి విద్యాసంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ స్కూల్ను విధ్వంసానికి కూడా మేము వెనకాడమని చెప్పి చెప్తా ఉన్నాం. విద్యార్థి సంఘాల ఐక్యత.